హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు అరటికాయతో వేపుడు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని పసుపు వేసుకొని అరటికాయను రెండు వైపులా కట్ చేసి దానిపైన ఉన్న చెక్కును తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి అరటికాయకు పైన ఉన్న చెక్కు అంతా తీసేసి మనం ఇందాక నీళ్లు పెట్టుకున్నాం కదండి పసుపు నీళ్ళు దాంట్లో అరటికాయలను వేసుకుంటే అరటికాయ నల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు అరటికాయని ముక్కలుగా కోసి రెడీగా పెట్టుకోవాలి అరటికాయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి పొటాషియం అధికంగా ఉండడం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె వేడెక్కగానే కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది వేగింది అనుకున్న తర్వాత మనం ఇందాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో మిరపకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని దీన్నంతటినీ కూడా ఒకసారి కలుపుకొని మనం ఇందాక అరటికాయ ముక్కలుగా కట్ చేసాం కదండి వాటన్నింటినీ కూడా వేసి కలుపుకొని ఫ్రై చేయాలి గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఫ్రై అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకోదండి చాలా తక్కువ సమయం తీసుకుంటుంది అలాగే గిన్నెకు కూడా అంటుకుపోతుంది అలాగని మనం నూనె మరీ ఎక్కువగా వేసుకోకూడదండి మనం గరిటతో నిదానంగా ఆ ముక్కల్ని కొద్దిగా కదుపుతూ ఉంటే కింద అంటుకోకుండా చక్కగా విడిపోతాయి ఈ బనానాలో విటమిన్స్ మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి వీక్లో ఒక్కసారైనా సరే గ్రీన్ బనానా తింటే చాలా మంచిది ఇప్పుడు అరటికాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి మనం ఇందాక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది చూడండి ముక్కలన్నింటినీ కూడా అంటుకోకుండా నిదానంగా కలపడం వలన మనకు గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంతేనండి చక్కగా కలియబెట్టుకుంటే మన అరటికాయ కూర రెడీ అయిపోతుంది టేస్ట్తో పాటు మనకు ఆరోగ్యాన్ని కూడా అరటికాయ అందిస్తుంది కదండి దీన్ని మనం రైస్లోకి కొద్దిగా ఏదైనా రసం లాంటిది లేదా చారు లాంటిది చేసుకొని తినొచ్చు లేదంటే చపాతీల్లో కూడా తినొచ్చు సాంబార్ లాంటి దాంతో కూడా తినొచ్చు ఇదండి మరి మన అరటికాయ ఫ్రై ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో